हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार। आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व उद्योग पेंशन आगस्ट ने जीतालु पेंशन पर इप्ड वरक ताजा समाचार चाला वरक बिल्लू चेक जरिगिंदी अन्नी ग्रीन चैनल परिधिलोकी वच्चेसाई अयिते जीतालु मरिंत आलस्यमैते ई नेल काबोतुन्नायी। वीडियो विंटे पूर्ति डीटेल्स तेलुसुकुंदामंडी। सो मुंदुगा वीडियो सपोर्ट चेसे वारंदरू कूडा लाइक चेसि मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स तो वीडियो अयिते षेर चेयंडी। मन चैनल ने फस्ट टाइम गनुका विजिट चेसिनट्लयिते तप्पनिसरिगा सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल सिंबल ने एक्टिवेट चेसुकोंडि। सो इप्पुडु डीटेल्स लोकी अयिते वेल्लिपोदाम। చాలా మంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్ బిల్ చెక్ చేయడం జరిగిందండి. గ్రీన్ ఛానల్ పరిధిని దాటి ఆర్బీఐకు బిర్దశ కూడా చేరుకున్నాయి. ఇప్పటి వరకు అయితే రెండు డిపార్ట్మెంట్ల వారికి మాత్రమే జీతాలు అయితే జమ చేయడం జరిగిందండి. మిగిలిన వారందరికీ కూడా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి గల కారణాలు తెలుసుకున్నట్లయితే రాష్ట్రంలో న్యాయ పోలీస్ శాఖ ఉద్యోగులకు మాత్రమే జీతాలు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని చెప్పేసి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. మిగతా శాఖల ఉద్యోగులకు మాత్రం ఇంకా శాలరీలు పడలేదు. గ్రీన్ ఛానల్లో పెన్షన్ బిల్లులు ఉన్నాయి. ఆర్బీఐ ఓడి ఇస్తేనే మిగతా వారందరికీ కూడా వేతనాలు అయితే పడతాయి. ఇప్పటికే ఆర్బీఐ నుంచి వేజ్ అండ్ మీన్స్ ద్వారా సర్కారు 3,000 కోట్లు అయితే తెచ్చింది. ఓవర్ డ్రాఫ్ట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓడి తీసుకున్న 3,000 కోట్లు రాబోతున్నాయండి. సో ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి 5,500 కోట్లు ప్రతి నెల ఖర్చు అవుతాయి. సో ఇవి కాకుండా సామాజిక భద్రత పెన్షనల కోసం 1,850 కోట్లు అవసరం ఉంది. సో ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం కింద అదనంగా 5,500 కోట్లు కూడా వాడేసింది. మళ్ళీ ఎఫ్ఆర్బిఎం కింద అదనపు రుణ పరిమితికి సర్కారు అనుమతి కోరుతుంది. సో మరోవైపు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ చుట్టూ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఓడి లేదా కేంద్రం నుంచి నిధులు వస్తేనే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు అయితే పడబోతున్నాయి. సో ఈ విధంగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి ఈనాడు జీతాలు కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి.